ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు. ఈ ఏరియాకి డాన్స్ ఇన్స్టిట్యూట్ లేదు. డాన్స్ మాస్టర్స్ అందరూ సినిమాల్లో రిహార్సల్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక డాన్స్ ఇండియా డాన్స్. ఒక మంచి డిసిషన్ తీసుకొని రమేష్ గారు ఈ డాన్స్ ఇండియా డాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడం, ఈ ఏరియాలో ఉన్న డాన్సర్స్ అంటే, ఎందుకంటే సినిమా వాళ్ళు అనగానే కృష్ణానగర్, ఇంద్రానగర్, యూసుఫ్ కూడా ఈ ఏరియాలోనే అందరూ ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే ప్లేస్లో రమేష్ తను ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాడు. అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్, డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాన్స్ మాస్టర్స్ అందరూ ఫ్యూచర్లో ఇక్కడే డాన్స్ వాళ్ళ కొరియోగ్రఫీతో డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అనువుగా ఉండే ప్లేస్ కాబట్టి అందరూ ఈ ఫెసిలిటీని వాడుకుంటారని నమ్ముతున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు రమేష్ అండ్ అదర్ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. డాన్స్ అండ్ డాన్స్ రమేష్ గారు ఇన్స్టిట్యూట్ పెట్టారండి. నేను ప్రతి ఒక్క ఒకటేనండి, పెళ్ళిళ్ళు చావులో రెండు రెండింటిలో గుర్తొచ్చేది డాన్స్. సో అంటే పుట్టుక చావు రెండు డాన్స్. సో అలాంటి ఒక మంచి డాన్స్ అనే నృత్యాన్ని నాకు కలగా నాకు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను ఎలా నేర్చుకున్నాను, నేను ఎలా ఫీల్ అయినా, అలాగే ప్రతి ఒక్కరికి ఈ డాన్స్ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ అది అవ్వాలని, వాళ్ళు అనుకున్న సక్సెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ కంటిన్యూగా చాలామందికి మంచి లైఫ్స్ ఇవ్వాలని అండ్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. చాలా ఆనందంగా ఉంది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీశైలం అన్నగారు, అలాగే మా తోటి డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ, మిగతా మాస్టర్స్ అందరూ కూడా ఇచ్చేశారు. ఎందుకంటే రమేష్ అంటే మాకు చాలా ఇష్టము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము కలిసి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము. తన ఆల్రెడీ తన మెయిన్ హెడ్ ఆఫీస్ ఎస్ఆర్ నగర్లో ఉంది. ఇది బ్రాంచ్ ఆఫీస్గా బ్రాంచ్గా స్టూడియోగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది అట్మాస్ఫియర్ కూడా. ఒక 3000 SFTలో ఈ ఏరియాలో ఇంత పెద్ద స్టూడియో ఉండటం అనేది ఇదే ప్రజెంట్ ఫస్ట్ ఇది. దీంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఆల్ వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ డ్యాన్స్లను నేర్పించడానికి మాస్టర్ రమేష్ గారు అండ్ అసిస్టెంట్స్, మంచి మంచి మాస్టర్స్ను కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అలాగే డ్యాన్స్తో పాటు జూంబా, ఎరోబిక్స్ అండ్ ఇతర ఆర్ట్స్ కూడా దీంట్లో నేర్పించడానికి నిష్ణాతమైనటువంటి మంచి ప్రొఫెషనల్ అసిస్టెంట్స్ అండ్ మాస్టర్స్ కూడా దీంట్లో ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, చిల్డ్రన్స్ కానీ పెద్దవాళ్ళు కూడా అందరూ వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఉన్నటువంటి ప్లేస్ కూడా శ్రీనగర్ కాలనీ ప్రగతి నగర్లో ఉందండి. ప్రతి ఒక్కరు కూడాను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీకు నచ్చినటువంటి ఆర్ట్స్లో నేర్చుకుంటారని అనుకుంటూ మా రమేష్ బ్రదర్కి అండ్ తనకు కూడా నేను వెంకటరమణకి అన్నకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ముందుగా మా మిత్రుడు సార్, కంగ్రాచులేషన్. మరి ఈరోజు ఫిట్నెస్ స్టూడియో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మన మినిస్టర్ గారు, మరి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, మా కొలీగ్స్ మాస్టర్స్ అందరూ రావడం జరిగింది. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఇన్స్టిట్యూట్. ఇది దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి. శ్రీరామ కాలనీ మెయిన్ సెంటర్లో ఉంది ఇది సూపర్ స్టూడియో. నాకు తెలిసి ట్విన్ సిటీస్లో ఇలాంటి స్టూడియో ది బెస్ట్ స్టూడియో నాకు తెలిసి. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. అంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ డాన్స్ వల్ల అండ్ స్పెషల్లీ ఇప్పుడు రమేష్ మాస్టర్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాడో, ఇట్స్ నాట్ ఓన్లీ డాన్స్ క్లాస్, ఫిట్నెస్ ఓరియంటెడ్ అని. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని అందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వచ్చినందుకు పెద్దలు తలసాని శ్రీనివాస, సుశీలం యాదవ్, వినోద్ బాలగారు, అందరు పెద్దలందరూ, అలాగే మాస్టర్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అండ్ సత్య మాస్టర్, నాని మాస్టర్, అందరు మాస్టర్స్ వచ్చి నన్ను అందరు బ్లెస్సింగ్ ఇచ్చినందుకు ఇలాగని అందరూ సంతోషంగా ఉన్నాము. ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను. ఇవన్నిటికీ కారణం నాకు ఫస్ట్ నుండి ఈ ప్రోత్సాహం ఇచ్చిన మా సార్ వెంకటరమణ రమణ సార్. రామ్ సార్ నాకు ఫస్ట్ నుండి నాకు పుషప్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి దానికి నాకు బ్లెస్సింగ్ ఇస్తూనే ఉన్నాడు. నా ప్రతి విషయానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు రామ్ సార్. ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా సార్కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే చేసి మేము వర్క్ నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాను.